ఆంధ్రప్రజలకు నా విజ్ఞప్తి ఏంది అంటే, ఇవాటి నుంచి నా మాటలు విన్న తర్వాత వీళ్ళని టోటల్గా నమ్మకండి. ఇప్పుడు ఈ తరం పోయిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయితే నా భయం ఏంది అంటే, ఇది మొత్తం ఒక 4 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఇయర్ అంతా లేదు. ఇది ఇంగ్లీష్ మీడియము, స్కూలు రిఫార్ము, టీచర్లకు ట్రైనింగు, పేరెంటల్ ఇన్స్టిట్యూషన్ కమిటీలను ఫామ్ చేయడం, 4 ఇయర్స్ చైల్డ్హుడ్, అది ఇంకొక 10 ఏళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ కదలిక చెడకుండా సాగితే స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఏ ముఖ్యమంత్రి వేరే అతను వచ్చినా ఐడియాలజికల్గా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మారనియారు, ఆ స్ట్రగుల్ మొదలవుతుంది. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి చేస్తే మాత్రం ఫస్ట్ థింగ్ వాల్ దే విల్ రిమూవ్ ఇంగ్లీష్ మీడియం, ఈ అమ్మ ఒడికి బదులు ఏదో అంటారు, ఎవరైనా పాలసీలు మారుస్తారు. ఇట్స్ ఎ పాలసీ క్వశ్చన్. కనుక వాళ్ళని సపోర్ట్ చేసే మేధావులు, మీకు మేధావితనం చేత కాకపోతే ఊరుకోండి. డోంట్ టెల్ లైస్. లై ఈజ్ మోస్ట్ డేంజరస్ ఫర్ ఎ నేషన్. దట్స్ వాట్ అంబేద్కర్ సెడ్. బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మా పూలే, ఇవాళ కంచాయిలయ్య, వి స్టాండ్ ఫర్ ట్రూత్. ఈవెన్ షర్మిల వాళ్ళ సిస్టర్ అక్కడ తిరుగుతుంది కదా, ఏమమ్మా నువ్వు ఇంగ్లీష్ విద్య గురించి ఏం మాట్లాడతలే, ఒకసారి ఈ పుస్తకాల ప్రభావం ఏందో చదువు, మీ అన్న పెట్టిన స్కూల్ మార్పు ఏందో చూడు. ఉట్టిగా ఎక్కడికి పోతే అక్కడ తిడితే ఓట్లు వస్తాయా? ఎవరిని ఇక్కడ వచ్చి చంద్రశేఖరరావు తిట్టి అక్కడ పోయి మళ్ళీ జగన్ను తిట్టగానే ఓట్లు రావు. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ అ ఉమెన్, ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ పర్సన్ టు బికమ్ లీడర్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ నువ్వు ఒక ఎమర్జ్ అవుతున్న మోడల్ గురించి, అది మంచిగున్నది మంచిగున్నది అని చెప్పి, చెడ్డగున్నది చెడ్డగున్నది అని చెప్తే ప్రజలు నమ్ముతారు.